नमस्ते नेनु मी जेके वेलकम टू हसा टीवी रेंडु तेलुगु राष्ट्रालो दादापु 15 నుంచి 20 కవర్కు ఈ యొక్క హై స్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ వివరాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మౌలిక సదుపాయాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. 2047 కల్లా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మార్చాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా హై స్పీడ్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ, స్ట్రాటజీ మరియు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, లింక్స్ మరియు ఫీడర్లు ఈ రోడ్లన్నింటినీ కలిపి దాదాపు దేశవ్యాప్తంగా 59,000 కిలోమీటర్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రచారం జరుగుతుంది, ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. విజన్ 2047లో భాగంగా చేపడుతున్నటువంటి ఈ నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు ప్రాజెక్టులు మంజూరు కానున్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా పలు హై స్పీడ్ కారిడార్లు అయితే నిర్మించనున్నారు. ఏపీలో పోర్టులు ఉండడంతో వాటిని అనుసంధానించేలా పలు రహదారులు, అలాగే రెండు రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇరుగ్గా ఉన్నటువంటి రోడ్లను వెడల్పు చేయడంతో పాటు మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మించాలని తలంచారు. ఇక స్ట్రాటజికల్ ఇంటర్నేషనల్ రోడ్డు కనెక్టివిటీ కింద తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోడ్డు లేకపోవడం అనేది గమనార్హం. హై స్పీడ్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి 9, తెలంగాణకు వచ్చి 6 నుంచి 7 వరకు ఈ తెలంగాణ మీదుగా ఏపీకి కొన్ని రోడ్లు ఉన్నాయి, ఈ రానున్నాయి. ఏపీలో పోర్టు కనెక్టివిటీ రోడ్లు 8 వరకు ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లోని ఇరుకు రోడ్లను వెడల్పు చేసేటువంటి ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్లో వచ్చి 4, తెలంగాణలో వచ్చి 3 చోట్ల ఉన్నాయి. ఇక మిస్సింగ్ లింకు ఇవి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో చేపట్టేటువంటి రహదారుల నిర్మాణంలో ఈ ప్రాజెక్టులు ఏపీకి వచ్చి 7, తెలంగాణకు 4 చొప్పున ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2 దశల్లో నిర్మించనున్నారు. కేంద్ర కేబినెట్ ఈ ప్రాజెక్టులకు ఆమోదం కూడాక చెప్పిన తర్వాత వీటి నిర్మాణ వ్యయం, భూసేకరణ, రూట్ మ్యాప్లపై స్పష్టత అయితే రానుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి రోడ్లు నిర్మించాలి, ఏ రాష్ట్రాల గుండా హై స్పీడ్ కారిడార్లు నిర్మాణాలు చేపడితే బాగుంటుంది అనేటువంటి అంశాలపై సర్వే చేసే బాధ్యతల్ని కేంద్రం ఒక సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ప్రాథమిక సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వే ద్వారా దేశంలోని అలాగే పలు రాష్ట్రాలు కానీ జిల్లాల మీదుగా కానీ నిర్మించాల్సినటువంటి హై స్పీడ్ కారిడార్లు, ఈ పోర్టులకు కనెక్టివిటీలు, జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రదేశాల నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ హై స్పీడ్ కారిడార్లకు అనుసంధానం చేసేటువంటి ఫీడర్ రోడ్లతో పాటు స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ రోడ్లకు సంబంధించినటువంటి నివేదికను కేంద్రానికి అయితే అందించింది. దాని ప్రకారం హై స్పీడ్ కారిడార్లు తొలి దశలో 18,000 కిలోమీటర్లు, రెండో దశలో 20,000 కిలోమీటర్లు, మొత్తం కలిపి 39,000 కిలోమీటర్లు ఈ యొక్క ఫీడర్లు, స్పర్ రోడ్లు కానీ 6,000 కిలోమీటర్లు, ఈ మొత్తం కనెక్టివిటీ రోడ్లు వచ్చేసి 2,500 కిలోమీటర్లు. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లు వెడల్పుకు సంబంధించి 4,000 కిలోమీటర్లు, స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ రోడ్ల కింద దాదాపు 3,000 కిలోమీటర్లు. ఈ ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నటువంటి చోట్ల హైవేల్లో మిస్సింగ్ లింకుల కింద దాదాపు 2,000 కిలోమీటర్లు. ఇవన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈ 2 దశల్లో 59,000 కిలోమీటర్లను అయితే నిర్మించాలని ఈ యొక్క నివేదికలో పేర్కొనడం అయితే జరిగింది. అయితే ప్రస్తుత ట్రాఫిక్ను భవిష్యత్తులో ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని పెరగబోయే రద్దీని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు పనులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యొక్క నిధులు అనేది కేటాయించనున్నట్లు నివేదికలో పేర్కొనడం అయితే తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ ట్రాఫిక్ ఈ పెరిగేటువంటి దాన్ని ఈ ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క పనులు ప్రారంభించాలని, అనంతరం ప్రతి ఏటా ఆయా పనులకు అవసరమైనటువంటి అనుమతులు ఇస్తూ ఈ యొక్క నిర్మాణాలను చేపట్టాలని కేంద్రం అయితే భావిస్తుంది. మొత్తానికి 2047 నాటికి వీటన్నిటిని పూర్తి చేయాలని ఈ యొక్క ప్రాథమిక నివేదికలు అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో రాబోయే హై స్పీడ్ కారిడార్ల విషయంగా చూస్తే హైదరాబాద్ రాయపూరు ఒకటి, ఇది ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర మీదుగా రానుంది. మొత్తం 429 కిలోమీటర్లు ఉండగా ఈ యొక్క తెలంగాణలో 165 కిలోమీటర్ల నిర్మాణం కానుంది. అలాగే నాగపూర్ హైదరాబాదు ఇది రెండోది హై స్పీడ్ కారిడారు, ఇది తెలంగాణలో వచ్చేసి 297 కిలోమీటర్ల మేర నిర్మాణం ఉంటుంది.
ఇక హైదరాబాదు విశాఖపట్నం వరకు ఒక రోడ్డు ఉంది. ఇందులో 244 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇక పూణే సోలాపూర్ సంగారెడ్డి వరకు ఒక కారిడారు. ఇది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అయితే రానుంది. ఇది మొత్తం 403 కిలోమీటర్లు. రాష్ట్రంలో మొత్తం 72 కిలోమీటర్ల నిర్మాణం అయితే రానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి రాబోయే ప్రాజెక్టుల విషయాన్ని కానీ పరిశీలిస్తే హైదరాబాదు బెంగళూరు ఒకటి, ఏపీలో ఇది 261 కిలోమీటర్లు, కర్ణాటకలో 65 కిలోమీటర్లు, తెలంగాణలో 190 కిలోమీటర్ల మేర ఇది నిర్మాణం కానుంది. ఇక ఖరగ్పూర్ కటక్ విశాఖపట్నం వరకు ఈ బెంగాల్ ఒడిశా మీదుగా ఏపీకి రానుంది. మొత్తం 783 కిలోమీటర్లు. కాగా ఏపీలో వచ్చేసి 179 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తెలంగాణలో నల్గొండ జిల్లా చౌటప్పల్ నేషనల్ హైవే 65 నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మరొక కారిడారు. ఇది 140 కిలోమీటర్లు ఉంటుంది. ఇక వైజాగ్ కాకినాడ రామేశ్వరం విజయవాడ గుంటూరు ఒంగోలు వరకు ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్లో 335 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అతిపెద్ద హైస్పీడ్ కారిడార్ ఇది అన్నమాట. ఇక నాగపూర్ కాకినాడ ఒక కారిడారు. ఇది ఒడిశాలో మొదలై మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మీదుగా ఏపీకి అనుసంధానం కానుంది. మొత్తం 696 కిలోమీటర్లు ఉంది. ఇది ఏపీలో వచ్చేసి 113 కిలోమీటర్లు నిర్మాణం కానుంది. ఇక హైదరాబాదు చెన్నై మార్గంలో ఆంధ్రప్రదేశ్లో 400 కిలోమీటర్ల మేర ఒక కారిడార్ అయితే నిర్మాణం కానుంది. ఇక కడప కర్నూలు తిరుపతి బెంగళూరు చెన్నై మార్గంలో మరొక కారిడారు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిధిలో దాదాపు 377 కిలోమీటర్లు ఈ కారిడార్ పొరవారైతే హైస్పీడ్ రోడ్లు అనేవి నిర్మించనున్నారు. అది ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో నిర్మించబోయే కేంద్రం యొక్క హైస్పీడ్ కారిడార్ల విషయం. ఇవి 2047 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.